करना। మరి రోజు మనం పిల్లగానే ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా మరి ఎల్లారెడ్డికి వచ్చిపోవాలా, బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను మరి ఎల్లారెడ్డి ప్రజలను చూసిపోవాలని చెప్పి మరి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు మనందరి అభిమాన నాయకుడు హరీష్ రావు గారికి ధన్యవాదాలు, ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నా ప్రతి ఒక్క అన్నదమ్ములకు, అక్క ఇళ్లకు, ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నాను. మాజీ ఎమ్మెల్యే జనార్దన్ గౌడ్ గారికి, మాజీ మంత్రి నిర్లంజన్ గారికి, సారీ మన స్థానిక ఎంపీ బివి పటేల్ గారికి, ఎమ్మెల్సీ నరోత్తమ్ రెడ్డి గారికి, పెద్దల ప్రతాప్ రెడ్డి గారికి, స్థానిక మున్సిపల్ చైర్మన్ సత్యం గారికి, ఉషా గౌడ్ గారికి, జగన్ రెడ్డి గారికి, కౌన్సిలర్లకు, మరి ఎంపీటీసీలకు, సర్పంచ్లకు, నా ప్రాణ సమూలైన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ ఎన్నిక మీ అందరికి తెలుసు, ధర్మానికి అధర్మానికి జరుగుతున్న ఎన్నిక. దయచేసి మీరు ఆలోచన చేయండి. మీ బిడ్డగా, మీ అన్నయ్య, మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ఇది ఎల్లారెడ్డి ప్రజల ఆత్మగౌరవ ఎన్నిక. నేను ఇక్కడే పుట్టినాను, మీ పెంచిన బిడ్డ ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాను. దయచేసి నేను రాజకీయాలు ఎక్కువ మాట్లాడకుండా అన్న మాట్లాడతాడు కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి ఒకటే విజ్ఞప్తి, మీరు ఇక్కడ పెంచిన బిడ్డను, మీ అన్నను నేను ఇక్కడ, మీరు ఈ నెల 30 తారీఖున జరిగే ఎన్నికల్లో మరి కారు గుర్తు కొట్టేసుకొని కాపాడుకుంటారా లేదా కూడగొట్టుకుంటారా, మీకే వదిలేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజు ఏం జరుగుతుందో మీ అందరికి తెలుసు. ఇవాళ ఎల్లారెడ్డి అంగడం, లింగంపేట అంగడం, నారెడ్డిపేట అంగట్లో దొరికినట్టు కోట్ల రూపాయలు పెట్టి ఎట్లా వంకపోతున్నారో మీ అందరికి తెలుసు. నా దగ్గర అయితే ఒక్క రూపాయి లేదు, మీ అందరి ఆశీర్వాదం తప్పితే నా దగ్గర ఒక్క రూపాయి లేదు. ఈ ఐదేళ్ళు కూడా మీరు చూసిండ్రు, నాకు అందరి ఆదర్శము, నిరంతరం మీ మధ్యలోనే ఉన్నాను. ఈ కరోనా వచ్చినా ఏది వచ్చినా మీ మధ్యలో ప్రతిరోజు ప్రతి రాత్రి అర్ధరాత్రి ఫోన్ చేసిన హాస్పిటల్ చుట్టూ తిరిగిన తప్పితే నేను ఎక్కడ కూడా అవినీతికి తావు లేదు, పైరవీలకి తావు లేదు, కమిషన్లు ఎక్కడ తీసుకోలేదు. నిరంతరం నా ప్రజలే నా దేవుళ్ళని ఈ 5 ఏళ్ళు మీ మధ్యలోనే కష్టపడ్డా. ఈ రోజు మరి ఎక్కడికైనా వచ్చి, మరి అమెరికాకైనా వచ్చి ఈ రోజు ఇక్కడ గొర్రెలను మేకలను కొన్నట్టు కొంటున్నాడు. దయచేసి మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి మా అన్నలమ్ముల, మా పేర్ల మీద అందరి మీద ఉంది. ఎందుకంటే ఈ రోజు ఈ మాపు వ్యవస్థ మొత్తం ఎల్లారెడ్డి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ రోజు జరుగుతా ఉంది. మీ కళ్ళ ముందర ఇవాళ అభివృద్ధి అంటే మీ 2 ఏళ్ల కాలంలో, 5 ఏళ్లలో 2 ఏళ్లు కరోనా పోయినా మరి 2 ఏళ్లలో మీ కళ్ళ ముందట అభివృద్ధి కనబడతలేదా? దయచేసి ఆలోచన చేయండి. ఇవన్నీ నేను అభివృద్ధి చెప్పుకున్నట్టంటే మీ కళ్ళ ముందట ఎల్లారెడ్డి కావచ్చు, ఎల్లారెడ్డి చెరువు కట్టాలు కావచ్చు, ఏ మండలానికి వెళ్ళినా మీ కళ్ళ 2 సంవత్సరాల్లో మన అన్నగారి హరిశంద గారి స్ఫూర్తితోటి, ఎందుకంటే ఆయనకు రాజకీయాలు నాకు చేయమంటే ఓనమాలు నేర్పినటువంటి నాయకుడు కాబట్టి ఆయన స్ఫూర్తితో పనిచేసిన, ఎప్పుడు ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా నాకు ఏ విషయంలో సహాయం చేస్తా ఉంటాడు. మరి మీ అందరు కూడా మీ ఎప్పటి విజ్ఞాపం, నేను రాజకీయాలు వేరే ఎవరిని విమర్శించకుండా నేను చేసిన అభివృద్ధి మీ అందరి కళ్ళ ముందట ఉంది. మీరందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, హరిశంద నాయకత్వం. జై తెలంగాణ.